లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుంటున్నాం మనం మన క్లాస్లో. లాస్ట్ క్లాస్ వరకు మనం లెటర్స్ అంటే ఏంటి, లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎన్ని రకాల లెటర్స్ ఉన్నాయి, ఎలాంటి లెటర్ ఎవరికి వాడతారు, వాటిలో ఎలాంటి విషయాలు ఉంటాయి, అండ్ లెటర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఏ పార్ట్ ఎక్కడ రాస్తాము, ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయి లెటర్స్లో, ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ వరకు తెలుసుకున్నాం. ఈరోజు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం అనుకున్న మోడల్ ప్రకారం కొన్ని ఎగ్జాంపుల్స్, ఓకే? మీరు మొత్తం అన్ని లెటర్స్ కూడా మీరు నోట్బుక్లో రాసేసుకోండి, ఓకే? సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం అనుకున్నాము. సమ్ శాంపిల్స్ ఫర్ ప్రాక్టీస్ అండ్ సైడ్ రీడింగ్ పెట్టి రాశాను నేను. ఒకసారి ఈ లెటర్ చూద్దాం, ఓకే? అఫీషియల్ లెటర్స్ మాత్రమే చదువుతున్నాము మనము, అంటే ఫార్మల్ లెటర్స్ మాత్రమే చదువుతున్నాము అనుకున్నాము. అందులో సెకండ్ ఫార్మాట్ బ్లాక్డ్ ఫార్మాట్లో మనం లెటర్ యొక్క ఆన్సర్స్ రాస్తున్నాం అన్నమాట. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఏ షార్ట్ టర్మ్ కోర్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ డ్యూరింగ్ యువర్ సమ్మర్ వెకేషన్. అంటే ఏంటంటే ఇక్కడ సమ్మర్ సెలవులు ఇచ్చారు అనుకోండి, ఓకే? సెలవుల్లో మీరు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకుందాం, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ నేర్చుకుందాము, ఎక్కడైనా మంచి ఇన్స్టిట్యూట్ ఉంటే జాయిన్ అవుదామని అనుకున్నారు మీరు. రైట్ ఏ లెటర్ టు ద డైరెక్టర్ నియో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ ఇన్స్టిట్యూట్ అన్నమయ్య సర్కిల్ తిరుపతి. ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పేరు ఇచ్చారు ఎగ్జామ్లో, క్వశ్చన్లు ఏదైతే అడ్రస్లు మెన్షన్ చేశారో ఆన్సర్లు అదే రాయాలి. క్వశ్చన్లు కనుక పేర్లు అవేమి అడగకపోతే ఆన్సర్లు మన ఇష్టం వచ్చిన పేర్లు రాసుకోవచ్చు. సో ఇక్కడ ఒక లెటర్ రాయమంటున్నాడు ఎవరికి, టు ద డైరెక్టర్ నియో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి రాయమంటున్నారు. అన్నమయ్య సర్కిల్ అది ఎక్కడ ఉందంటే తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్లో ఉంది. వాళ్ళకి లెటర్ రాయని అంటున్నాడు. దేని గురించి అంటే ఎంక్వైరింగ్ అబౌట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ద కోర్స్. ఈ కోర్స్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి కోసం వాళ్ళకి ఒక లెటర్ రాయని అంటున్నారు. అంటే మనం ఒక లెటర్ రాస్తే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు, వాళ్ళ కోర్స్ పేర్లు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అన్నమాట. సో వాటి కోసం మనం ఒక లెటర్ రాయాలి వాళ్ళకి. ఇది అఫీషియల్ లెటర్, ఫార్మల్ లెటర్. పర్సనల్ ఇష్యూస్ ఉండవు, బయట ఎవరికో రాస్తున్న లెటర్. దీనిలో ఓన్లీ అఫీషియల్ విషయాలు మాత్రమే మనం మాట్లాడతాము. సో దీన్ని మనం ఫార్మల్ లెటర్కి ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఓకే, మన సిలబస్లో ఫార్మల్ లెటర్ ఉంది కాబట్టి ఇది చూడండి. ఓకే, సో లెటర్ స్టార్టింగ్లో మనం పార్ట్ వన్ రాయాలి. లెటర్లో మొత్తం 9 పార్ట్స్ ఉంటాయి అనుకున్నాం మనం. మనం 9 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. ఫస్ట్ పార్ట్ మనం లెఫ్ట్ సైడ్ రాయాలి, ఎడమ వైపు రాయాలి అని అనుకున్నాము. ఓకే, సో ఇక్కడ రాసారు చూడండి. ఫస్ట్ పార్ట్లో సెండర్స్ అడ్రస్ అని అనుకున్నాం. సెండర్స్ అడ్రస్ రాయాలి అని చెప్పి మనం మీరు లిస్ట్ రాసుకున్న నోట్స్లో ఆ లిస్ట్ పక్కన పెట్టుకోండి. ఆ లిస్ట్ ఇప్పుడు పక్కన పెట్టుకుంటే మీరు చూస్తూ ఆ లిస్ట్ చూస్తూ ఇక్కడ మనం కరెక్ట్గా రాసాం లేదా ఒకసారి మీరు వెరిఫై చేసుకోవచ్చు, సరేనా? సో పార్ట్ వన్లో సెండర్స్ అడ్రస్ రాయండి అన్నారు. సెండర్ అంటే పంపించేవాడి అడ్రస్, అంటే ఎవరైతే లెటర్ రాస్తున్నాడో అతని అడ్రస్ రాయండి అన్నారు. ఇక్కడ మనం ఒక అడ్రస్ని క్వశ్చన్లో ఏం అడ్రస్ అనేది ఇవ్వాల, రాస్తున్న వ్యక్తి ఎవరు అనేది ఇవ్వలేదు, మీరు అన్నారు క్వశ్చన్లో. యు ఆర్ ఇంట్రెస్ట్ అంటే యు అని అన్నారు, కానీ మీ అడ్రస్ రాసుకుని సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏదో ఒక అడ్రస్ అని చెప్పి నేను ఒక అడ్రస్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. కమల్ కుమార్ కే రాస్తున్న వ్యక్తి పేరు, 45 అతని అడ్రస్ ఇది. భారత మిట్ట ఏరియా పేరు, చర్చ్ స్ట్రీట్ పాకాల, అది అతని ఫుల్ అడ్రస్. సెండర్ యొక్క అడ్రస్ అది పార్ట్ వన్లో వచ్చేది. తర్వాత పార్ట్ టూ, ఇది రైట్ సైడ్ రాస్తారు, డేట్ ఉంటుంది దీనిలో. ఇక్కడ డేట్ రాస్తారు చూడండి, మనం అనుకున్న ఫార్మాట్లోనే రాసాము. 11 మార్చ్ 11-3-2020 అని రాయలేదు, 11 మార్చ్ 2020 అని రాసుకున్నాము. ఇలా రాస్తే సరిపోతుంది. ఇది దిస్ ఇస్ ద పార్ట్ టూ. నౌ
లెట్ అస్ సీ వాట్ ఈస్ ద పార్ట్ త్రీ. పార్ట్ త్రీలో వీ హ్యావ్ టు రైట్ ద టూ అడ్రస్, దట్ మీన్స్ రిసీవర్స్ అడ్రస్. టూ అడ్రస్ రాయాలి, రిసీవర్కి సంబంధించిన అడ్రస్ రాయాలి. రిసీవర్ అంటే మనం ఎవరికి లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. ఇన్ఫార్మల్ అయితే ఇది కింద రాస్తాము, ఇది ఫార్మల్ కాబట్టి ఇక్కడ రాసాము. మీరు ఇన్ఫార్మల్ కూడా ఒకటే మోడల్ ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, ఆ అడ్రస్ చూద్దాం. ద డైరెక్టర్, నియో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ ఇన్స్టిట్యూట్, అదే కదా క్వశ్చన్లో అడిగింది. సో అన్నమయ్య సర్కిల్ తిరుపతి. ఓకే, సో దిస్ ఈజ్ ద టూ అడ్రస్, రిసీవర్స్ అడ్రస్, టేబుల్లో మనం అనుకున్న పార్ట్ త్రీ. నౌ పార్ట్ ఫోర్, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ సెల్యుటేషన్. దీన్ని సాల్యుటేషన్ అంటారు, గ్రీటింగ్, విష్ చేయడం, గ్రీట్ చేయడం, పలకరించడం, పలకరింపు ఇక్కడ ఉంటుంది. సార్, మనం ఆప్షన్స్ ఇచ్చుకున్నాం, సార్, డియర్ సార్ లేదా రెస్పెక్టెడ్, ఇక్కడ డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ అని రాసుకోవచ్చు, బట్ నేను సార్తో అడ్జస్ట్ అయిపోయాను. సార్, దిస్ ఈజ్ పార్ట్ ఫోర్. నౌ పార్ట్ ఫైవ్. పార్ట్ ఫైవ్లో ఏం రాస్తారు? పార్ట్ ఫైవ్ ఈజ్ ఫర్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ కోసం ఇది. ఏం రాస్తాము అంటే సబ్జెక్ట్ అండ్ ఎస్యూబి అని రాస్తాము. ఫార్మల్ లెటర్లో మనం రాస్తుంది ఫార్మల్ లెటర్. దిస్ లెటర్ వీఆర్ రైటింగ్ హియర్ ఈస్ ఏ ఫార్మల్ వన్. సో సబ్ ఎస్యూబి, దట్ మీన్స్ సబ్జెక్ట్. దేని గురించి అనేది సింగిల్ నేమ్లో మనం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అవర్ మ్యాటర్, అవర్ కాంటెక్స్ట్. ఎంక్వైరింగ్ అబౌట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ద షార్ట్ టర్మ్ కోర్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఎంక్వైరీ, ఇదే కదా మనం లెటర్లో రాస్తున్నాము, దీని గురించి కదా. ఇది సబ్జెక్ట్. నౌ కమ్ టు దిస్ ద పార్ట్ ఫైవ్. కమ్ టు ద పార్ట్ సిక్స్. సిక్స్ ఏ, సిక్స్ బి. ఓకే, అండ్ ఫర్ సిక్స్ ఏ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఈస్ ఫర్ సిక్స్త్, సిక్స్ ఏ. ఓకే, ఈ సిక్స్ ఏలో మనం ఏం చెప్పాలనుకున్నాం? ఫార్మల్ అయితే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, రైట్ ద ఇంట్రొడక్షన్, హూ ఆర్ యూ, దెన్ టెల్ వై ఆర్ యూ రైటింగ్ ద లెటర్, పర్పస్ ఆఫ్ ద లెటర్, లెటర్ ఎందుకు రాస్తున్నారో చెప్పండి. మనం ఎవరు లెటర్ ఎందుకు రాస్తున్నారో చెప్పాలి. ఒక సింగిల్ పారాగ్రాఫ్లో అదే రాశాడు, ఐఆమ్ కమల్ కుమార్ కే, ఏ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్. నా పేరు కమల్ కుమార్ అండి, నేను సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఐఆమ్ రైటింగ్ దిస్ లెటర్, ఎందుకు రాస్తున్నాం లెటర్, ఐఆమ్ రైటింగ్ దిస్ లెటర్ టు యూ బికాస్ ఐ వాంట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సమ్ ఆఫ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ యూ ప్రొవైడ్. మీరు ప్రొవైడ్ చేస్తున్న కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్. ఇది ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మనల్ని మనం, ఇంట్రడక్షన్ ప్లస్ పర్పస్ ఆఫ్ ద లెటర్. దిస్ ఈస్ కాల్డ్ సిక్స్ ఏ. నౌ కమ్ టు సిక్స్ బి. దీన్ని కూడా మనం సిక్స్ కానీ కన్సిడర్ చేస్తున్నాం, బట్ బి పార్ట్ బి. ఇందులో మనం ఒక పారాగ్రాఫ్, రెండు పారాగ్రాఫ్స్, మూడు పారాగ్రాఫ్స్ రాసుకోవచ్చు, నాలుగు, పది కూడా రాసుకోవచ్చు, ఉన్న మ్యాటర్ని బట్టి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాడు. సబ్జెక్ట్ లైన్లో ఏదైతే మనం మెన్షన్ చేసామో దానికి ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తూ డీటెయిల్గా మాట్లాడుతున్నారు. ఐ ఆమ్ గోయింగ్ టు ఫినిష్ మై ఇంటర్మీడియట్ కోర్స్ దిస్ మార్చ్. ఈ మార్చ్లో అంటే రాబోయే మార్చ్లో నేను ఇంటర్మీడియట్ కోర్స్ని కంప్లీట్ చేయబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు ఫినిష్ మై ఇంటర్మీడియట్ కోర్స్. ఐ ఆమ్ ప్లానింగ్ ఫర్ జాయినింగ్ ఏ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ దిస్ సమ్మర్. ఈ సమ్మర్లో నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అండ్ I happen to find your institution as one of the finest institutions of the town. Aa process lo man town lo unna one of the best institutes meedan telisindi. Mee institute man daggara unna manchi institutes lo okati ani cheppi nenu telusukunnanu. I would like to know all the details about the courses offered. So, మీ దగ్గర ఏమేమి కోర్సులు ఉన్నాయి అనే విషయాల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను డీటెయిల్స్. I hope that you can help and provide me the relevant details.
కాబట్టి నేను మీ నుండి హెల్ప్ ఆశిస్తున్నాను. ఏం హెల్ప్? మీరు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని. ఎలాంటి ఇన్ఫర్మేషన్? డీటెయిల్స్. ఎలాంటి డీటెయిల్స్ కావాలి అంటే కోర్సుకి సంబంధించి ఇక్కడ పాయింట్స్ వేసుకోవాలి సార్. నేమ్స్ ఆఫ్ ద కోర్సెస్, ఏమేమి కోర్సులు ఉన్నాయి మీ దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి. నెంబర్ 2, డేట్ ఆఫ్ కామెన్స్మెంట్, ఎప్పటి నుండి క్లాసులు స్టార్ట్ అవుతాయి, వెన్ ఆర్ ద క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బి స్టార్ట్. 3rd 1, డ్యూరేషన్, ఎంతకాలం ఉంటుంది, ఫర్ హౌ లాంగ్, ఫర్ హౌ మచ్ టైం ద కోర్సెస్ బీయింగ్ గివెన్, ద కోచింగ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్. ఓకే, డ్యూరేషన్ అది అంటే ఎంత కాలం పాటు మనకి, అంటే 3 నెలల కోర్సా, 2 నెలల కోర్సా, 15 రోజుల కోర్సా అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. 4, ఫీ పర్టిక్యులర్స్, వాట్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫీస్, హౌ మచ్ ఫీ ఐ షుడ్ పే, ఎంత ఫీజు కట్టాలి నేను. ఓకే, దానిలో మెటీరియల్కి ఎంత అవుతుంది, మీ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పండి అన్నారు. 5th 1 ఈజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా మీ దగ్గర జాయిన్ అవ్వాలంటే, క్వాలిఫికేషన్స్ ఏమైనా కావాలా, ఇలాంటి డీటెయిల్స్ ఉంటే దయచేసి చెప్పండి. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ప్రొవైడ్ ద బ్రౌషర్ దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద డీటెయిల్స్ క్లియర్లీ. మీ దగ్గర బ్రౌషర్ ఏమైనా ఉంటుంది, ప్యాంప్లెట్స్ లాంటివి అనమాట, బుక్ లాగా ఉంటుంది దాన్ని బ్రౌషర్ అంటారు, అది ఉంటే మీకు దయచేసి పంపించండి. అది చదివితే నాకు కొన్ని డీటెయిల్స్ క్లియర్గా అర్థమవుతాయి. సో థ్యాంకింగ్ యూ, రిక్వెస్ట్ చేశారు కాబట్టి థ్యాంకింగ్ యూ, యువర్స్ ట్రూలీ, కమల్ కుమార్. సో ఈ థ్యాంకింగ్కి ముందు డీటెయిల్స్ క్లియర్లీ 6B అయిపోయింది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ప్రొవైడ్ ద బ్రౌషర్ దట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద డీటెయిల్స్ క్లియర్లీ. 6B అయిపోయింది, బాడీ ఆఫ్ ద లెటర్ ఇస్ కంప్లీటెడ్. వెల్కమ్ టు ద పార్ట్ 7, థ్యాంకింగ్ యూ, క్లోజింగ్ రిమార్క్స్ అన్నాము. థ్యాంకింగ్ యూ విత్ బెస్ట్ విషెస్, విత్ బెస్ట్ విత్ రిగార్డ్స్, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాము. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తూ రాసిన లెటర్ కాబట్టి థ్యాంకింగ్ యూ దట్ ఈస్ 7. పార్ట్ ఎయిట్లో మనం లీవ్ టేకింగ్ చెప్తాము. యువర్స్ ట్రూలీ సబ్స్క్రిప్షన్ అంటారు, యువర్స్ ట్రూలీ అని వాడుకున్నాము. అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ, ఇంకా చాలా ఉన్నాయి కానీ మనం అన్నీ అవసరం లేదు, ఏదో ఒకటి ఫాలో ఉండి అనుకున్నాము. యువర్స్ ట్రూలీ. ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లెటర్ దట్ ఈస్ 9th పార్ట్ ఈస్ కమల్ కుమార్ కే, దిస్ ఈస్ ద సిగ్నేచర్ సిగ్నేచర్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పర్సన్. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, ఇప్పుడు మనం 2nd ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ అనదర్ క్వశ్చన్, రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ లోకల్ న్యూస్ పేపర్, లోకల్ డైలీ, ఆన్ యాక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్. సమ్మర్లో వాటర్ సప్లై సరిగ్గా జరగట్లేదు, నీటి ఎద్దడి బాగా ఉంది, వాటర్ సప్లై షార్టేజ్ వస్తుంది, ఇది ఒక సమస్య, ఒక ఊరికి సంబంధించిన సమస్య. ఈ సమస్య గురించి మనం ఎవరికి లెటర్ ఏమంటున్నారంటే, లోకల్ న్యూస్ పేపర్ యొక్క ఎడిటర్కి రాయండి అంటున్నారు. లోకల్ న్యూస్ పేపర్ అంటే ఆ ఊరికి సంబంధించి న్యూస్ పేపర్ వస్తూ ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ పేపర్లు వస్తుంటాయి. ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించింది కాబట్టి మనం ఒక ఇంగ్లీష్ పేపర్ని తీసుకుందాం. ఓకే, మీరు కాబట్టి తెలుగు కూడా రాసుకోవచ్చు, కాబట్టి తెలుగు న్యూస్ పేపర్లో తెలుగు లెటర్స్ రాస్తారు. నేను ఇంగ్లీష్ పేపర్ పేరు తీసుకున్నాను, అది మీ ఇష్టం ఈనాడు అని రాసుకోవచ్చు అక్కడ. సో రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఏ లోకల్ డైలీ న్యూస్ పేపర్ యొక్క ఎడిటర్కి ఒక లెటర్ రాయండి. అబౌట్ వాట్? ఆన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్, సమ్మర్లో నీళ్ళు సరిపోవట్లేదు మాకు అని, ఇది ఒక సమస్య, ఈ సమస్య గురించి రాయండి అంటున్నారు.
లెట్ అస్ లుక్ ఎట్ ద పార్ట్ వన్. సందీప్ సి అని ఒక వ్యక్తి రాసినట్టుగా చెప్పుకున్నాం. క్వశ్చన్లు ఎక్కడ కూడా అడ్రస్లు పేర్లు ఏమి అడగలేదు, కాబట్టి మన ఇష్టం వచ్చిన ఆన్సర్ అడ్రస్ని మనం మన ఇమాజినరీ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సందీప్ సి, నెంబర్ 30, ఫస్ట్ లేన్, మైత్రీనగర్, గుంటూరు. ఫుల్ స్టాప్స్ కామర్స్ ఎక్కడ పెట్టలేదు, అవాయిడ్ చేయండి పర్లేదు అనుకున్నాం, నో ప్రాబ్లం. ఓకే, పార్ట్ 2, 11 మార్చ్ 2020, మార్చ్ 2020 అని చెప్పి ఒక డేట్ తీసుకున్నాము, ఏదో ఒక డేట్ ఎగ్జాక్ట్ డేట్ అనుకుంది మీకు కావాలంటే ఈరోజు డేట్ మీరు రాసుకోవచ్చు. ఓకే, 11 మార్చ్ 2020 పార్ట్ 2 రైట్ సైడ్ రాస్తాము. పార్ట్ 3, 2 అడ్రస్, రిసీవర్స్ అడ్రస్ టు ద ఎడిటర్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, కేఎం రోడ్, విజయవాడ. దిస్ ఇస్ అడ్రస్. క్వశ్చన్లు ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం వచ్చిన అడ్రస్ రాసుకుంటాం. ఓకే, ద ఎడిటర్, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ పేపర్ పేరు కార్ల్ మార్క్స్ రోడ్, విజయవాడ. దిస్ ఇస్ ద 2 అడ్రస్. నెక్స్ట్ సెల్యూటేషన్, సార్. సెల్యూటేషన్ ఉంది సార్. ఇది పార్ట్ 4. పార్ట్ 5 సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే లెటర్ దేని గురించి రాస్తున్నాము అనేది ఒక సింగిల్ లైన్లో మెన్షన్ చేస్తాము. అబౌట్ వాటర్ షార్టేజ్ ఇన్ అవర్ లొకాలిటీ, మా లొకాలిటీలో నీటి ఎద్దడి గురించి, వాటర్ షార్టేజ్ గురించి, వాటర్ స్కేర్సిటీ గురించి. నౌ కమ్ టు మెయిన్ పార్ట్ ఆఫ్ ద లెటర్, దట్ ఈస్ బాడీ ఆఫ్ ద లెటర్. ఇన్ దిస్ సెక్షన్ వీ విల్ డివైడ్ ద బాడీ ఆఫ్ ద లెటర్ ఇన్ టు 2 పార్ట్స్. రెండుగా డివైడ్ చేయమన్నాను, 6A 6B. ఓకే, నౌ కమ్ 6A. 6A లో వీ హ్యావ్ టు రైట్ ఇంట్రడక్షన్ అండ్ ద పర్పస్ ఆఫ్ లెటర్. ఇంట్రడక్షన్ మీన్స్ హూ ఆర్ యూ, ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, దెన్ టెల్ వై ఆర్ యూ రైటింగ్ దిస్ లెటర్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లెటర్. ఓకే, తర్వాత మీరు ఎందుకు లెటర్ రాస్తామని చెప్పాలి, పరిచయం చేసుకోవాలి, మీ గురించి మీరు చెప్పుకోండి, లెటర్ ఎందుకు రాస్తామని చెప్పండి. దట్ ఈస్ వాట్ రిటెన్ హియర్ ఇన్ దిస్ పార్ట్, పార్ట్ 6A, ఏ పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ ద లెటర్. ఐఆమ్ సందీప్ సి, ఐఆమ్ ఏ రెసిడెంట్ ఆఫ్ గుంటూరు, నా పేరు సందీప్ సి, నేను గుంటూరులో ఉంటాను. ఐఆమ్ రైటింగ్ దిస్ లెటర్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నోటీస్ అబౌట్ ద స్కేర్సిటీ ఆఫ్ వాటర్ వి ఆర్ ఫేసింగ్ ఇన్ ద లొకాలిటీ. నేను ఈ లెటర్ని ఎందుకు రాస్తున్నానంటే మా లొకాలిటీలో మేము వాటర్ స్కేర్సిటీని, నీటి కొరతని ఎదుర్కొంటున్నాము, సో దాని గురించి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి, న్యూస్ పేపర్ ఎడిటర్ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను మీకు ఈ లెటర్ రాస్తున్నాను. త్రూ ద కాలమ్స్ ఆఫ్ యువర్ ఎస్టీమ్డ్ డైలీ ఐ వుడ్ లైక్ టు డ్రా అటెన్షన్ ఆఫ్ ద మున్సిపల్ అథారిటీస్ టువార్డ్స్ ద స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ లొకాలిటీ. స్కేర్సిటీ తర్వాత ఆఫ్ కొంచెం స్పేస్ పడలేదు, మీరు స్పేస్ రాసుకోండి. ఓకే, మీ ఊళ్ళో సమస్య ఉంటే న్యూస్ పేపర్కి ఎందుకు చెప్పాలి, దానికి సంబంధించిన ఆఫీసర్లకు కదా చెప్పాలి, మున్సిపాలిటీ పోయి చెప్పాలి కదా. సో పేపర్ ఎవరికి ఎందుకు చెప్పాలంటే ఆయన చెప్తున్నాను చూడండి, త్రూ ద కాలమ్స్ ఆఫ్ యువర్ ఎస్టీమ్ డైలీ, మీ పత్రికలో ఉండే కాలమ్స్ ద్వారా, మీ పత్రికలో మీరు రాస్తున్న ఆర్టికల్స్ ద్వారా, ఐ వుడ్ లైక్ టు డ్రా అటెన్షన్ ఆఫ్ ద మున్సిపల్ అథారిటీస్, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారుల యొక్క దృష్టిని నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటాను ఈ సమస్యని. ఏ సమస్యని? టువర్డ్స్ ద స్కేర్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ లొకాలిటీ. మా లొకాలిటీలో వాటర్ స్కేర్సిటీ ఉందన్న విషయాన్ని వాళ్ళ దృష్టికి మీ పేపర్ ద్వారా తీసుకెళ్లాలనుకుంటున్నాను, అందుకని మీకు లెటర్ రాస్తున్నా. దిస్ ఇస్ సో ఈ పార్ట్ మనం ఏం చెప్పాము, నేను ఎవరిని, సందీప్ సి నా పేరు, ఎందుకు లెటర్ రాస్తున్నాను, ఫలానా సమస్య గురించి మీకు లెటర్ రాస్తున్నాను. నౌ ఇన్ డీటెయిల్ 6B లో డీటెయిల్గా రాస్తాము. ఇన్ అవర్ లొకాలిటీ దెర్ ఇస్ నో ఏ షెడ్యూల్డ్ టైం ఫర్ వాటర్ సప్లై. మా లొకాలిటీలో ఒక పర్టికులర్ టైం అంటూ ఉండదు నీళ్ళు రావడానికి, ఎప్పుడు నీళ్ళు వదులుతాలో తెలియదు. గవర్నమెంట్ వాడు ఏం చేస్తారంటే వాడు పంపులు వదిలినప్పుడు పట్టుకోవాలి. ప్రైవేట్గా ఈ వాటర్ సొంత బోర్లు ఉంటే లేదా ట్యాంకులు నింపుకుంటే ఇబ్బంది ఉండదు, కానీ కొంతమంది ఎలా ఉంటారంటే అప్పుడు ట్యాంకులు పెట్టుకోలేరు, మోటార్లు పెట్టుకోలేరు, బోర్లు వేసుకోలేరు. వీళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ట్యాప్ వచ్చినప్పుడే వాటర్ పట్టుకుంటారు.
అవి టైం కుదులుతాడు అంటే ఏదో ఒక టైంలో వదులుతుంటాడు. ఇక్కడ ఒక పర్టికులర్ టైం అంటూ లేదంటే ఒకసారి పొద్దున్న 3 ఇంటికి వదులుతాడు, ఎవరు మెలుకుంటారు అప్పుడు నిద్రపోతుంటారు ఎవరికి తెలియదు, ఒక్కోసారి సాయంత్రం 6 ఇంటికి వదులుతాడు, ఒకసారి మధ్యాహ్నం మంచి పనులు ఉన్నప్పుడు వదులుతాడు, ఇళ్ళలో మదర్స్ వంట పనులు ఉంటారు ఫుల్ బిజీగా ఉంటారు ఆ టైంలో వదులుతాడు. సో ఒక ఎగ్జాక్ట్గా టైం అంటూ లేదు వాటర్ సప్లైకి. సమ్ టైమ్స్ ద వాటర్ ఈస్ నాట్ సప్లైడ్ దట్ ఈస్ సఫిషియంట్ టు ఆల్. ఒక్కొక్కసారి అయితే అందరికీ సరిపడే వాటర్ రాదు, ఒక ట్యాప్లో కొన్నిళ్ళ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. ఒక ట్యాప్ దగ్గర ఒక 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఆ 10 ఇళ్ళ వాళ్ళు ఆ ట్యాప్ దగ్గర వాటర్ పట్టుకుంటారు, అందరికి సరిపడే వాటర్ రావట్లేదు. సమ్ టైమ్స్ వీ డు నాట్ హ్యావ్ వాటర్ కాన్సిక్వెంట్లీ ఫర్ 4-5 డేస్. ఒక్కొక్కసారి 4-5 రోజుల వరకు మనకి వాటర్ దొరకట్లేదు. అండ్ సమ్ టైమ్స్ ద వాటర్ సప్లై ఈస్ ఫార్ ఏ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఒక్కొక్కసారి తక్కువసేపు వదులుతాడు, 1/2 గంట 1/2 గంట వచ్చి ఆపేస్తాడు. అలా అయితే అందరు పట్టుకోలేరు, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈవెన్ ద వాటర్ ఇస్ పొల్యూట్. ఒక్కొక్కసారి అయితే వాటర్ పొల్యూట్ అయిపోయి వస్తుంది, అంటే మంచి నీళ్ళు రావట్లా, వాటర్లో ఏదో పురుగులు ఉండడము ఏదో క్రిములు ఉండడము జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత ఇంకో పారాగ్రాఫ్ డివైడ్ చేశారు, ఏ నెంబర్ ఆఫ్ అయితే దానికి సంబంధించి మీరు కంప్లైంట్ చేశారా, మరి చేసిన తర్వాత కంప్లైంట్ చేస్తే అక్కడ యాక్షన్ తీసుకోకపోతే మనం పైకి వెళ్ళాలి. సో అది సపరేట్ కాల్ సపరేట్ పారాగ్రాఫ్లో రాశాను. ఏ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ హ్యావ్ బీన్ మేడ్ అగైన్స్ట్ ద ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్కి సంబంధించి చాలా కంప్లైంట్స్ మేము చేసాము, బట్ నో ఫర్దర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ టేకెన్. కానీ ఎలాంటి యాక్షన్స్ ఎవరు తీసుకోలేదు. ద అథారిటీస్, దర్కి అథారిటీస్కి మధ్యలో స్పేస్ ఉంటుంది, మీరు అది రాసుకోండి. ద అథారిటీస్ హ్యావ్ నాట్ ఎట్ టేకెన్ ఎనీ కాంక్రీట్ స్టెప్స్ టు సాల్వ్ అవర్ వాటర్ ప్రాబ్లమ్. అవర్ వాటర్ స్పేస్ ఉంటుంది, ఇది కూడా రాసుకోండి. సో అధికారులు మా వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎడిటర్ నుండి, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, I shall be thankful to you for the publication of the above in columns of your esteemed daily. మీ పవర్ఫుల్ పేపర్లో ఈ సమస్య గురించి రాసినట్లయితే నేను మీకు రుణపడి ఉంటాను. ఇది 6B. Part 7, థ్యాంకింగ్ యూ. రిక్వెస్ట్ కదా ఇది, థ్యాంకింగ్ యూ. Part 8, yours truly. And Part 9, సందీప్ సి. ఇది ఇంకొక ఎగ్జాంపుల్, నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకే, అది కూడా మీరు రాసుకుందరు కానీ. థ్యాంక్ యూ అండ్ జై హింద్.